శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము, ఇంట్లో ఎలుక పిల్లల్ని పెట్టడం వలన ఏం జరుగుతుంది, ఇది శుభమా లేక అశుభమా, దానితో పాటు కలలో ఎలుక పిల్లలని చూడడము శుభమా అశుభమా, దాని యొక్క ప్రభావం జీవితంపై ఏ విధంగా ఉంటుంది. ఎలుకని గణేశుని వాహనంగా చెప్తారు, కానీ ఎలుక మీ ఇంట్లో పిల్లల్ని పెట్టింది అంటే దాని యొక్క ప్రభావము అనేది మీ ఇంటిపై ఏ విధంగా పడుతుంది. ఎలుక ఏ ఇంట్లో అయితే పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో అసలు భాగ్యోదయం జరుగుతుందా లేదా దౌర్భాగ్యం వస్తుందా, ఆ ఇంట్లో ఉండేవారు ఎప్పుడూ కూడా పేదరికాన్ని అనుభవిస్తారా? ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీ ఇంట్లో కూడా ఎలుకలు తిరుగుతూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎలుకలు ఆహారాన్ని వెతుక్కుంటూ ఇళ్లల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండడం ప్రారంభిస్తాయి. మనము వాటిని బయటకు తరిమేయడానికి చాలా ప్రయత్నాలను చేస్తాము, ఎందుకంటే ఎలుకలు ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ కూడా అవి పాడు చేస్తాయి. కానీ ఎలుకలు ఏదో ఒక విధంగా ఇంట్లోని ప్రవేశిస్తాయి. ఎలుకలు మన ఇంట్లో పిల్లల్ని కూడా పెడుతూ ఉంటాయి, కానీ ఎలుక ఆ విధంగా పిల్లల్ని పెట్టడము మంచిదా కాదా అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకునేవారు వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలుకని గణేశుని వాహనంగా చెప్పారు, అందువలన ఎలుక శుభప్రదంగానే చెప్పారు. కానీ ఏ ఇంట్లో అయితే ఎలుక పిల్లల్ని పెడుతుందో ఈ విషయంలో మనకి మన పెద్దవాళ్లు చెప్పిన మాట, ఏ ఇంట్లో అయితే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఇంట్లో పదార్థాలను తినేస్తూ ఉంటాయి, ఆ ఇంటి భాగ్యోదయము ఎప్పటికీ కూడా జరగదు. పెద్దలు చెప్పిన మాట నిజంగా సత్యము. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి మీరు ధ్యాస పెట్టి ఆలోచించండి, ఏ ఇంట్లో అయితే ఎలుక పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో వారి పరిస్థితి ఏమిటి అని మీరే ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏ ఇంట్లో అయితే ఎలుక పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో సుఖ సమృద్ధులు అనేవి ఉండవు. ఎలుక పిల్లల్ని పెట్టి ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో వృద్ధి అనేది ఉండదు. అందువలనే ఎలుక ఇంట్లో పిల్లల్ని పెట్టడం అశుభంగానే చెప్పబడింది. దానితో పాటు మనం తెలుసుకుందాము, మీరు కలలో ఎలుకను చూడడము దానికి అర్థం ఏమిటి? మీరు కలలో చాలా ఎలుకను చూడడము అది అశుభంగానే చెప్పబడింది. ఈ కళ మీకు తెలియచేస్తుంది, మీకు రాబోయే సమయంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తున్నాయి అని. ఈ కళ వచ్చిన తర్వాత మీ సుఖ సమృద్ధులలో చాలా లోటు అనేది వస్తుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎలుకలు ఎక్కువగా కలలో కనిపిస్తూ ఉన్నట్లయితే మీ గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇటువంటి కల మీకు వచ్చినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా పని చేసే ముందు చాలాసార్లు ఆలోచించి ఆ పని చేయడం చాలా అవసరము. ఈ విషయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున కలలో ఎలుకలను చూసినా ఒక ఎలుకను చూసినా చాలా ఎలుకలను చూసినా ఆ కల చాలా అశుభంగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇటువంటి కలను చూసిన తర్వాత దానికి నివారణ అనేది తప్పకుండా చేసుకోవాలి. శ్రీకృష్ణుడు దానికి పరిహారాన్ని కూడా చెప్పారు. ఇటువంటి కలను చూసిన తర్వాత ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా నిద్రించేటప్పుడు తల దగ్గర కొద్దిగా ఉప్పుని ఉంచి నిద్రించాలి. అలా చేయడం వలన ఇటువంటి పేడ కలలు అనేవి రావడం ఆగిపోతాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఏ ఇంట్లో అయితే ఎలుక పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లోనికి పేదరికం వస్తుంది. ఆ ఇంటిని పేదరికం ఎప్పటికీ కూడా వదలదు. ఆ ఇంట్లో నివసించేవారు రోజు రోజుకి కూడా పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంట్లో ఎలుక పిల్లల్ని పెట్టడం చాలా చాలా అశుభంగా చెప్పబడింది. ఇంట్లో ఎలుక తిరగడం కూడా అశుభంగానే చెప్పబడింది. ఇంట్లో ఎలుక తిరగడము పిల్లల్ని పెట్టడము ఇది దారిద్రానికి సూచనగా చెప్పబడింది. ఏ ఇంట్లోకైతే ఎలుక అడుగు పెడుతుందో ఆ ఎలుక తనతో పాటు దౌర్భాగ్యాన్ని తీసుకునే అడుగు పెడుతుంది.
జరుగుతుంది. అందువల్లనే ఎలుకలని ఎప్పుడూ కూడా ఇంటి నుండి బయటకు గెంటి వేయాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా ఎలుకలు రాకుండా మనం జాగ్రత్తలను తీసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో, ఏ ఇంట్లో అయితే ఎలుక పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులు అనేవి ఉండవు. ఆ ఇంట్లో నివసించే వారికి అనేక రకాలైన అనారోగ్యాలు పట్టి పీడిస్తాయి. వారి ఆరోగ్యము ఎప్పటికీ కూడా మెరుగుపడదు. ఎలుకలు మీరు తిని తాగే పదార్థాలను ఎక్కువగా తాకుతూ ఉంటాయి, వాటిని తింటూ ఉంటాయి. మీరు ఆ పదార్థాలనే మళ్ళీ ఉపయోగించవలసి వస్తుంది. దాని వలన మీ శరీరంలో అనేక రకాలైన అనారోగ్యాలు ఉత్పన్నమవుతాయి. దాని వలన ఆరోగ్యం మెల్లిమెల్లిగా పాడైపోతూ వస్తుంది. మీరు జీవితంలో సుఖ సమృద్ధులతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే ఎలుకలను ఎప్పుడూ కూడా ఇంటికి దూరంగానే ఉంచండి. ఎలుకలు ఒకవేళ మీ ఇంట్లోని ప్రవేశించినట్లయితే వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తరిమి కొట్టే ప్రయత్నాన్ని చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.